హాయ్ వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ అల్టిమేట్ లైఫ్ చేంజింగ్ ఛానల్ ఫ్రెండ్స్ నిజంగా మనం అందరం కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటాం కానీ చాలా కొద్దిమంది మాత్రమే అవుతూ ఉంటాం మరి మనం ఎందుకు కాలేకపోతున్నాం దానికి సమాధానమే ఈ చిన్న ప్రయత్నం ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ నేను ఒక బండి కొన్నాను అనుకోండి ఒక కొత్త బండి చాలా చాలా ఇష్టంతో కొన్నాను స్టన్నింగ్ లుక్స్ అదిరిపోయే స్టైల్ మొత్తానికి సూపర్ బైక్ వన్ ఫైన్ డే ఆ బైక్ని నేను రైడ్ చేయాలనుకున్నా సో స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవుట్లా ఏంటబ్బా స్టార్ట్ అవుట్ లేదు అంటే ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే ఆ బండిలో పెట్రోల్ లేదు అంటే బండి నడవాలంటే పెట్రోల్ అవసరం మనకందరూ తెలిసిన విషయమే బండి నడవాలంటే పెట్రోల్ అవసరం ఎలా అయితే బండి నడవటానికి పెట్రోల్ అవసరమో మన జీవితంలో సక్సెస్ అవ్వాలన్నా కూడా మనకు ఒక ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీయే డిజైర్ ఫ్రెండ్స్ మనకందరికి కూడా బర్నింగ్ డిజైర్ ఉండాలి బర్నింగ్ డిజైర్ లీడ్స్ టు అల్టిమేట్ సక్సెస్ మన ఈ సమాజంలో చాలా ఎక్కువ మంది లైక్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎందుకు పుట్టామో తెలియక ఎలాగోలాగా బతికేసి వెళ్ళిపోతూ ఉంటారు ఏదైనా సాధించాలనే బలమైన కోరిక లేనప్పుడు ఎలాగోలాగా బతికేస్తూ ఉంటాం కానీ చాలా కొద్దిమంది చాలా చాలా కొద్దిమంది వాళ్ళలో బలమైన కాంక్ష బలమైన కోరిక ఇలా బతకాలి అని డిసైడ్ చేసుకుంటారు ఆ బలమైన కోరిక ఇలా బతకాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఆ కోరికే ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఒక వెహికల్ ముందు నడవాలంటే ఏ విధంగా పెట్రోల్ కావాలో అలాగే మనం సక్సెస్ అవ్వాలి అంటే మనకు ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి ఆ డిజైరే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది మన డిజైర్ ఎంత పెద్దగా ఉంటే మన జీవితం కూడా అంత పెద్దగా ఉంటుంది నో దాట్ యు కెనాట్ ఇమాజిన్ ద పవర్ ఆఫ్ డిజైర్ మనలో ఏదైనా సాధించాలి అని బలమైన కోరిక ఉంటే అది మనల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది మనం చేయాల్సిందల్లా ఒక పాజిటివ్ డిజైర్ని రగిలించటమే మనలో కోరిక బలంగా ఉంటే అది మనల్ని ప్రశాంతంగా ఉంచదు ఒక్క నిమిషం కూడా మనల్ని ఖాళీగా ఉంచదు నిరంతరం మనల్ని మన లక్ష్యం వైపుకు పరిగెత్తిస్తుంది నిజానికి మన మన కోరికల్ని బట్టే మన ఆలోచనలు ఉంటాయి మన ఆలోచనలు బట్టే మన ప్రవర్తన ఉంటుంది మన ప్రవర్తన బట్టే మన వ్యక్తిత్వం అనేది ఉంటుంది మనలో గెలవాలన్న కోరిక బలంగా ఉంటే ఫెయిల్యూర్స్ ఎన్ని ఎదురైనా ఖచ్చితంగా ఖచ్చితంగా గెలిచి తీరుతాం ఇంగ్లీష్ సినిమా రాకీలో హీరో ఒక డైలాగ్ చెప్తాడు యుద్ధంలో ఎవడైతే చావటానికి సిద్ధపడి ఇద్దరు రంగంలో ఎదుగుతాడో అంతిమంగా వాడిదే విజయం సక్సెస్ అవుతున్న వాళ్ళకి మనకు తేడా ఏంటి వాళ్ళు సక్సెస్ అవుతున్నప్పుడు మనం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం సక్సెస్ అవుతున్న వాళ్ళు సాధించాలి అనే బలమైన కోరిక ఉంటుంది అది వాళ్ళని సక్సెస్ వైపుకు నడిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాలు ఇంతవరకు చేసింది చాలు లెట్ స్టార్ట్ లే ఏమైంది నీకు అలా బండరాయిలాగా కూర్చున్నావు లే దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు అలలే అలా ఎగసి ఎగసి పడుతుంటే ఏమైంది నీకు లే పరిగెత్తు నీ గమ్యం వైపుకు పరిగెత్తు పరిగెత్తలేకపోతే కనీసం నడువు నడవలేకపోతే కనీసం పాక్కుంటూ నీ గమ్యం వైపుకు ఒక్కో అడుగు ఒక్కో అడుగు ముందుకు వెయ్యి నిరంతరం శ్రమించు కానీ అలా బండరాయిలాగా ఉండిపోకు